हाई व्यूवर्स वेलकम टू माय चैनल ना ये करंट अफेयर्स वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेयर चेयंडी कमेंट चेयंडी अलाने इप्पटि वरकु ना चैनल सब्सक्राइब चेसुकोकपोते प्लीज सब्सक्राइब माय चैनल इक वीडियोलकु वेल्दाम चार्लेस III ब्रिटन एन्नव राजुगा प्रमाण स्वीकारं चेशारु आंसर 40वव राजुगा ब्रिटन तोली हिंदू प्रधान एवरु आंसर ऋषि सुनाक अमेरिका अध्यक्षुडु इंडियन अमेरिकन को मरोसारी तन प्रभुत्वंलो कीलक बाध्यतलु अप्पगिंचारु आ महिला एवरु आंसर नीरा टांडन नीरा टांडन को जो बाइडेन तन प्रभुत्वंलो ये बाध्यतलु अप्पगिंचारु आंसर प्रभुत्व विधानाल सलहादारुगा नियमिंचारु వైట్ హౌస్ విధాన మండలిలో ఒక ఆసియన్ అమెరికన్కు చోటు లభించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి నోమోఫోబియా అనగానేమి ఆన్సర్ నో మొబైల్ ఫోబియా అంటే మొబైల్ కనిపించకపోతే పడే టెన్షన్ని అదొక ఫోబియా నోమోఫోబియా లక్షణాలు ఏమిటి ఆన్సర్ స్మార్ట్ ఫోన్ కనిపించకపోయిన సిగ్నల్స్ లేకపోయినా సెల్ కనిపించకపోయినా బ్యాటరీ అయిపోయినా విపరీతమైన ఆందోళనకు గురి కావడం ఏదో కోల్పోయినట్టుగా ఉండడం నిస్సహాయంగా మారిపోవడం వంటివన్నీ నోమోఫోబియా యొక్క లక్షణాలు భారతదేశంలో ఎంత శాతం మందికి ప్రస్తుతం నోమోఫోబియా ఉన్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి ఆన్సర్ 75% మందికి స్మార్ట్ ఫోన్ల వాడకంకి సంబంధించి అధ్యయనం చేసిన సంస్థలు ఏవి ఆన్సర్ ఒప్పా కౌంటర్ పాయింట్ సంస్థలు ప్రతి 4 భారతీయుల్లో 3 నోమోఫోబియా ఉన్నట్లు ఈ అధ్యయనం ద్వారా తెలియజేశారు జర్మనీలోని బెర్లిన్లో జూన్ 12 నుంచి 15 వరకు జరిగే ఆసియా బెర్లిన్ సదస్సు 2023కు మన తెలంగాణ నుండి ఎవరు హాజరు కానున్నారు ఆన్సర్ కేటీఆర్ గారు ఆసియా బెర్లిన్ సదస్సులో ఏ విషయాలు చర్చించనున్నారు ఆన్సర్ స్టార్టప్ వాతావరణాల అనుసంధానం అనే అంశంపై 3 రోజుల పాటు జరిగే సదస్సులో ప్రసంగించాల్సిందిగా కేటీఆర్కు జర్మనీ సెనేట్కు చెందిన ఎకనామిక్స్ ఎనర్జీ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ కోరింది భారత్ రెజ్లింగ్ సమైక్య అధ్యక్షుడు ఎవరు బ్రిజ్ భూషణ్ నిద్రపోతే చాలు జీతం ఇస్తామంటూ మన దేశంలోని ఏ సంస్థ ప్రకటించింది ఆన్సర్ బెంగళూరుకు చెందిన వేక్ ఫిట్ సంస్థ ఏ దేశాలలో మతపరమైన సాంప్రదాయంలో ప్రత్యేకంగా ఏడ్చేందుకు కొంతమందిని నియమించుకొని డబ్బులు ఇస్తారు వీరంతా ఏడవడంతో పాటు బాధిత కుటుంబ సభ్యులను ఓదారుస్తారు ఆన్సర్ చైనా ఆఫ్రికా మరియు యూకే వంటి దేశాలలో వారికి బదులుగా క్యూ లైన్లలో నిలబడి సహకరించిన వారికి కొన్ని దేశాలు డబ్బులు చెల్లిస్తున్నాయి ఆ దేశాలు ఏవి అంటే వాళ్ళ లైన్లో నుంచునే ఓపిక లేనప్పుడు వేరే వాళ్ళ నుంచో పెట్టినప్పుడు ఆన్సర్ అమెరికా యూరోపియన్ దేశాల్లో ఈ తరహా లైవ్ స్టాండర్డ్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అంటే వేరే వాళ్ళకి బదులుగా వీళ్ళ నుంచోనే శాలరీ తీసుకుంటూ ఉంటారు ప్యాసింజర్ పుషర్స్ అంటే ఏమిటి ఈ రకమైన జాబ్స్ ఏ దేశంలో ఉన్నాయి ఆన్సర్ పండుగలు పర్వదినాల్లో కిక్కిరిసిన రైలు బస్సుల్లో జనాలు గుమ్మాల దగ్గర వేలాడడం అలాంటి పరిస్థితుల్లో తలుపులు మూసుకోవడం కష్టంగా ఉంటుంది వాళ్ళని నెట్టి పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏర్పాటు చేసిన వాళ్ళే ప్యాసింజర్ పుషర్స్ వీరికి 75,000 పైనే శాలరీ ఉంటుందంట
ఈ ప్యాసింజర్ పుషర్స్ను జపాన్ రాజధాని టోక్యోతో పాటు వివిధ దేశాల్లో మెట్రో రైళ్లలో ఈ డ్యూటీల్లో చేరుతున్నారు. మహిళా ఉద్యోగులు పనిచేసే వద్ద లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విభాగం ఏది? ఆన్సర్, అంతర్గత ఫిర్యాదుల విభాగం లేదా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ, దీన్ని ఐసిసి అంటారు షార్ట్ ఫామ్లో. అంతర్గత ఫిర్యాదుల విభాగము లేదా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఏ చట్టం ప్రకారం పనిచేస్తుంది? ఆన్సర్, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 ప్రకారం. జీరో షాడో డే లేదా వస్తువుల నీడలు ఏర్పడని రోజు సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుంది? ఆన్సర్, 2 సార్లు. ఈ జీరో షాడో డే మొదటిసారి మే 9న కనిపించింది, 2వసారి ఎప్పుడు జరగనున్నది? ఆన్సర్, 3 ఆగస్టున. జీరో షాడో డే ఎలా ఏర్పడుతుంది? ఆన్సర్, ఏడాది పొడవునా సూర్యకిరణాలు ప్రసారమయ్యే కోణాన్ని బట్టి వాటి నీడల పొడవు దిశ మారుతూ ఉంటుంది. భూభ్రమణం అక్షం తల సమతలానికి 23.45 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. భూమి సూర్యుని మధ్యరేఖను సౌరక్షీణత అని పిలుస్తారు. ఈ సౌరక్షీణత సూర్యకిరణాలు పడే అక్షాంశానికి సమానమైనప్పుడు జీరో షాడో డే ఏర్పడుతుంది. జీరో షాడో డేపై అందరికీ అవగాహన కల్పించడానికి హైదరాబాద్ నగరంలోని ఏ ప్రాంతంలో ఈ దృశ్యాన్ని చూపించే ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు? ఆన్సర్, బిఎం బిర్లా ప్లానిటోరియంలో శాస్త్రీయంగా జీరో షాడో డేను చూపించే ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. ఒక తెల్లని ఉపరితలం లేదా పేపర్ పైన ఒక వస్తువుని నిలబెట్టి 12:00 నుంచి దాని నీడని గమనిస్తే సరిగ్గా 12:12 అప్పటి వరకు మార్పు చెందుతూ వస్తున్న ఆ వస్తువు నీడ కొన్ని క్షణాలు కనిపించదు. ఆ సమయంలో మన నీడ కూడా కనిపించదు. జీరో షాడో డే ఎప్పుడు జరిగింది? ఆన్సర్, 2023 మే 9న 12:12 జరిగింది. 2024 జనవరి 26న కర్తవ్య పదిలో జరగనున్న రిపబ్లిక్ డే వేడుకలకు ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఆన్సర్, కేవలం మహిళలతో పెరేడ్ నిర్వహించాలని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ నా కరెంట్ అఫైర్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.